కాదు, కమ్ వాట్ మే, వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాక. మరోవైపు తమపై శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ల వేటును విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందన్నారు. అందరికీ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని సిఎల్పీ నేత జానా రెడ్డి ప్రకటించారు. ప్రజాసభలో ఇవి మేము నిలదీస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నామని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజలు, ఆలోచన పరులు, మేధావులు, విద్యార్థులు, ఆ తర్వాత అన్ని పార్టీలు ఇది గమనించి ఈ అప్రజాస్వామికాన్ని ముక్త ఖండంతో ఖండించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్షాన్ని కావాలనే అసెంబ్లీ నుంచి గెంటేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో స్పీకర్ కనీసం తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు. గతంలో హరీష్ రావు శాసనసభలో ప్రవర్తించిన తీరు కేసీఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఈ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ హరీష్ రావు గతంలో బెంచ్ల నుంచి సెక్యూరిటీ మీద దునికి గవర్నర్ ని ఫిజికల్ గా అసాల్ట్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ఈ రోజు ఆయన ఎటువంటి మోషన్ మూవ్ చేసిండో దయచేసి మీరే విశ్లేషణ చేసుకోవాలి. మరోవైపు తమ శాసనసభ సభ్యత్వాల రద్దుపై కోమటిరెడ్డి, సంపత్ కుమార్ భగ్గుమన్నారు. గాంధీభవన్ లో 48 గంటలకు దీక్షకు దిగారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే దీక్ష చేపట్టామన్నారు. కోమటిరెడ్డి, సంపత్ దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గాంధీభవన్ కు తరలివచ్చారు. ప్రజాకోటలో రాబో ఎన్నికల్లో ప్రజలే ఇలా సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేసే విధంగా ప్రజలను చైతన్యపరుస్తాం. వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించడమే మా లక్ష్యం. ఇంత నాటకాలు ఆడిగి చీమ కూడా కుట్టలే. స్వామి గౌడి మీద గింత గీర్కపోయినట్టు తెలిసిన నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి శాశ్వతంగా విరమించుకుంటా. 6 కెమెరాలు ఉంటాయి. మేమైనా మేమేసేదో చూపిస్తుంది తప్ప ఆ కెమెరాలు మీకు ఇస్తలేరు వాళ్ళు. ఇది ఎంత అని చెప్పండి. రేపు ఎట్లా కోర్టు ద్వారా బయట పెట్టిస్తామని అలా మీకు తెలిసిపోతుంది. మరోవైపు సస్పెన్షన్ వేటుపై టీ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది. బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయను.